प्रिसिल का फर्स्ट डेट इनको अच्छा रहता है। दिस इज क्वाइट यम्मी, यू वांट टू ट्राई? नो, वेजिटेरियन कदा? आउन। చాలా పద్ధతిగా పెరిగా చూస్తేనే తెలుస్తుంది. చెప్పు, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? నువ్వు పద్ధతిగా పెరిగావు కాబట్టి పద్ధతి అయిన అమ్మాయి కావాలి. నువ్వు మందు కొట్టావు సో మందు కొట్టని అమ్మాయి, సిగరెట్ తాగావు సో సిగరెట్ తాగని అమ్మాయి. అవును, నువ్వు వర్జన్ వా, చెప్పొద్దులే, చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కటైనా మ్యాచ్ అయిందా? బ్రో, మనం వాడే సోప్స్ పేస్ట్స్ కాదు, మ్యాచ్ అవ్వాల్సింది టేస్ట్స్. ఆవేశంలో డిసిషన్స్ తీసుకోకు, హెల్త్కి మంచిది కాదు. ఓకే, సీ యూ లేటర్ బ్రో. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నాలో లేని నీలో ఉన్నాయి. ఏమున్నాయి అంటే అది ఫ్రాంక్నెస్, జెన్యునిటీ, మోర్ ఎవర్, నీకు ఎలా కావాలంటే అలా ఉంటావు, నువ్వు ఏం చేయాలంటే చేస్తావు. నేను అలా కాదు, ఇవన్నీ కలగపడం వల్లే మనిద్దరం కలిసాం. దిస్ ఇస్ కాల్ సైన్స్ విందు. అచ్చా, ఓకే, వెరీ గుడ్ అనాలిసిస్. వెరీ గుడ్ ఏంటి, ఒప్పుకుందా లేదా? ఆ విందు, విందు, మాటలతో కాదు, నా లవ్ నేను సైన్స్తో ప్రూవ్ చేశా. సైన్స్ కాదు, సోషల్తో ప్రూవ్ చేయి, ఒప్పుకుంటా. సోషలా? నేను ఎంపీసీ. దెన్ ట్రై మ్యాథ్స్. మ్యాథ్సా? చెప్తా. హలో, ఇక్కడేంటి? మ్యాథ్స్ అన్నావు? ఒక్క నిమిషం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి. ఐ డోంట్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ ఎంపీసి. రీజన్ చెప్పచ్చు కదా? కృష్ణ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, యూఆర్ రన్నింగ్ బిహైండ్ ద రాంగ్ గర్ల్. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. జనరల్గా చెప్తున్నావు కదా, తెలుసు గర్ల్స్కి ఎంత దూరంగా ఉంటే బాయ్స్ అంత హ్యాపీగా ఉంటాం. కానీ ఏం చేస్తాం, ఉండలేం. ఇష్టపడుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా? నేను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే వాడు కష్టపడటం స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా ఈ కలర్లన్నీ, ఏంది ఇట్లా గీసిండు ఎవడు? మొత్తం ఎవడా గీసినాడు? బిల్డింగ్ అంతా పాడు చేసిండు. రీజన్ చెప్పొచ్చు కదా? నీకు రీజన్ కావాలి అంతేగా. విను, ఐ హేట్ దిస్ మ్యారేజ్ సిస్టమ్. మై డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. నాకు నచ్చినంత కాలం జాబ్ చేస్తా, సంపాదించి వరల్డ్ టూర్ పోతా, ఫైనలీ ఏ కంట్రీ నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతా. అంతేగాని ఈ మొగుడు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. ఓకే, ఈ ఇల్లు పెళ్ళి ఇదంతా ఏమొద్దు, నీకు నచ్చినట్టుండు, ఎక్కడికైనా తిరుగు, కానీ నాతో తిరుగు ప్లీజ్. ఏ కంట్రీ అయినా సెటిల్ అవ్వు, కానీ నీతో నన్ను సెటిల్ అవ్వను ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో దేవుడా, నీకు ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే ఓకే. బృందా అక్కడ ఆఫీస్ లో కూడా కనిపించట్లేదు. ఎందుకు రా దాన్ని అలా టార్చర్ చేస్తావు? నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా? దేనికైనా లిమిట్ ఉంటుంది. ఓకే, లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తగ్గ మారం చేసేవాం, సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే, మొదట్లో మనకి అర్థం కాదంటే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడమన్నారు?
వృంద ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నార్ వెళ్ళింది. ఓకే థాంక్యూ. ఏయ్ ఎక్కడికి వెళ్తావ్? మున్నార్కి? ఆ కాదు, మైసూర్ వెళ్ళింది. మైసూర్ అక్కడ నువ్వు వెళ్ళు. ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. ఎవరిని చూసినా నా అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ వృంద. రీజన్ చెప్పచ్చు కదా, అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఫ్యాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు, ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉందాం, లేదంటే పెళ్లి చూసుకుందాం. సినిమాలో సౌందర్యలాగా సెక్సువల్ అబ్యూస్ ఏమైనా పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకు దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునేంత వర్స్ట్ అయితే కాదు. నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో 2AB ఉండదు. ఐ హ్యావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు. విందు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను వదిలేదే తెలియదు. అనేసుకున్నా ఇక్కడ. ఐ వెయిట్ ఫర్ యూ టిల్ యూ సే యెస్. చేయాలనుకుంటారు? వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకుని వచ్చేసా? నీకు నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, వెయిట్ వెయిట్. పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటాను కాదు, ఆర్ఫనేజ్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు, సో నాకేం అబ్జెక్షన్ లేదు. యూజువలీ లడ్కీయోకు ఇడియట్స్ హీ పసంద్ ఆతే. నాకు నువ్వెలా నచ్చావో తెలియట్లా. వెయిట్ వెయిట్ వెయిట్, నాదో కండిషన్. చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పెళ్ళికి ముందే. ఓకే. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. నువ్వు అన్ని మర్చిపో, మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా. నాకు వదిలేసే. మా ఇంట్లో నేనా, మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు నాకు, అది చాలు. అమ్మా ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. కొంపు తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు, పెళ్ళికి దారి చూపివయ్యా. కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా? ఈ శుక్రవారమే. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు, ఇంక నేను ఆడతా చూడు.
ఒరేయ్ నువ్వేం కంగారు పడకు, నీకు బాబే నాకు మనవడే. అయ్యో వదిన, నీకు అర్థం కావట్లేదు. నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది. తిరిగేలేదు పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పడతాడు. బాబే పడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు, 10 నిమిషాల్లో తీసుకొస్తా. లక్ష్మీదేవల్లుడు శుభం. నీకు చెల్లై పుట్టిందిరా. అమ్మా వచ్చేసావా? ఏది మీ అమ్మలానే ఉందే. అబ్బో చూస్తోంది. చూడు చూడు చెల్లైని చూడమ్మా. మనవడు పుట్టాడు. ఒరేయ్ నీకు కొడుకు పుట్టాడు. బాబేరా అమ్మా, బేబీ అన్నా బాబునిచ్చావేంటి? అవును బేబీ అన్నాను, పాప అనలేదే. పుట్టింది బేబీ బాయ్. అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుంది ఏమిట్రా మీ ఆవిడ. అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది? అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అది ఎలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అచ్చ నీ పొడికి అక్క, చూడు 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 చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే మీ అమ్మ గుండ్రాయిలా బాగానే ఉంది కదా. అమ్మ లేని బాధ, అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ, వాళ్ళ అమ్మ పోయిందనే నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలు తీయమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని? మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. చూడండి చూడు చూడు చూడు, ముందు హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హలో, రండి అందరు, హాయ్ చెప్పండి. హలో హలో. అమృతం, మీ అమ్మ నిన్ను ఎందుకు మోసం చేస్తుంది? ఒకటి చెప్పు, మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు, కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది, కానీ ఇప్పుడు పరాయింటి పిల్లైనా దాని కడుపును ఎందుకు పుడుతుంది? ఊరు మొత్తానికి తెలివైందాన్ని అంటారు, నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. వీడి నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్లికి డేట్ ఫిక్సా? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా?